హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఈరోజు అప్డేట్ ఏంటో చూద్దాం. ఏపీపీఎస్సి డిఎస్సికి సంబంధించిన న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టెట్ బ్రేకింగ్ న్యూస్, మారుతున్న సిలబస్ స్వరూపం, ఇంగ్లీష్కి అధిక ప్రాధాన్యత, డిఎస్సి అభ్యర్థులలో ఆందోళన ఏంటో చూద్దాము. సంక్రాంతి కానుకగా ఏపీపీఎస్సి క్యాలెండర్, సో ఇది శుభవార్త ఏంటో కూడా చూద్దాము. సో పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, టెట్ గాబరా, మారుతున్న సిలబస్ స్వరూపం, ఇంగ్లీష్కే ప్రాధాన్యం, డిఎస్సి అభ్యర్థుల ఆందోళన, గ్రామీణులకు తీవ్ర నష్టం. సో ఇవన్నీ వేటి వలన చూద్దాము. విశాలాంధ్ర బ్యూరో అమరావతి, రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిలబస్ను మార్పునకు కసరత్తు చేస్తుందన్న ప్రచారంపై డిఎస్సి అభ్యర్థులు గాబరా పడుతున్నారు. ఏడాది నుంచి టెట్ కోసం పాత సిలబస్ ఆధారంగా లక్షలాది మంది ప్రిపరేషన్ కొనసాగి స్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశానికి ప్రణాళికలు రూపొందినందున రాబోయే టెట్ స్వరూపం పూర్తిగా మారుతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాయాలంటే ముందస్తుగా అభ్యర్థులు టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. అందులో అర్హత సాధించకుంటే డిఎస్సికి దరఖాస్తు చేయడానికి అనర్హులు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇంకా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆందోళనలో ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. సో ఈ న్యూస్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లింక్ ఓపెన్ చేసి అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఇటువంటి కొత్త న్యూస్ అప్డేట్స్ కావాలనుకుంటే మీరు ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.